వాత్సల్యతను చూపెట్టు దేవుని పాదముల చెంత మొరపెట్టవలసిన బాధ్యత మనది. ప్రియులారా, ఎన్నో కార్యక్రమాలు క్రైస్తవుల మధ్యన ఆగిపోయాయి. ఎందరో రాత్రి ప్రార్థనలు, ఎందరో ఉపవాస ప్రార్థనలు. ఈ శ్రమ దినాలలో కొన్ని సంఘాలు ప్రతిరోజు ప్రార్థనలు, ఎంతోమంది కూడికలు, పబ్లిక్ మీటింగ్స్ ఎన్నో ఆగిపోయాయి ప్రపంచం అంతటా కూడా. అయినా ఇది చాలా నష్టమని మనం అనుకుంటూ ఉన్నాం. లేదు, ఇది చాలా మేలు. దయచేసి దాని కొరకు ప్రార్థిస్తాం. కృపగల మా తండ్రి, మీరు ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుందని చెప్పారు. ఈరోజున క్రైస్తవ్యంలో ఎన్నో కార్యక్రమాలు ఆగిపోయాయి ప్రభువా, ఎంతో నష్టమని. సహవాసాలలో ప్రార్థనలు జరగలేదని మేము మానవరీతిగా ఎంతో ఏడుస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మేము ఏడవాల్సింది, బాధపడాల్సింది ప్రపంచం గురించని ప్రభా మాకు మీరు తెలియజెప్పినందుకు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలు పేదరికము ద్వారా, రోగము ద్వారా, పాపము ద్వారా నాశనమైపోతున్న ప్రజల కొరకు ప్రతి క్రైస్తవుడు కూడా కన్నీరు కార్చాలని, వారి వస్త్రాలు కాక వారి హృదయాన్ని చింపుకోవాలని, మీ పవిత్రమైన పాదముల చెంత గోజాడి మొరపెట్టేటటువంటి బిడ్డలుగా ప్రతి క్రైస్తవుడు మారాలని మాకు ఒక చక్కటి ఆలోచన చెప్తున్నారయ్యా. దయచేసి తండ్రి, ఈ ప్రపంచం కొరకు ఏడ్చే భాగ్యాన్ని మారుమూలున్న మాకు కూడా దయచేశారు తండ్రి. దయచేసి కృప చూపెట్టండి. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి నీ నామంలో మోకరించాలి. ప్రతి వ్యక్తి పెదవి నిన్ను స్తుతించాలి. సాతానుడు ఈ ప్రపంచాన్ని ఏదో చేయాలనుకున్నాడు ప్రభా, అయితే మీ రక్తముతో కడగబడిన బిడ్డలు చేస్తున్న ఉపవాసాలు, ప్రార్థనలు, వారి కార్చే కన్నీరు, వారి మొర ఆలకించి సాతానుడు గసగస వణుకుతూ వాడు తిరిగి పాతాళంలోకి వెళ్ళిపోయేటట్టు మీరు చేస్తున్నందుకే స్తోత్రాలు. ఇంకనూ మా ప్రభా, మీ బిడ్డల్లో ఆసక్తిని పెంచండి, మీరు మహిమ పొందుకోమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, ఏప్రిల్ మాసం 9వ తారీఖు 2020వ సంవత్సరం గురువారం, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న విషయాలే. అంటే ఇది 3వ వచనంలో 3వ దినాన చెప్తున్న వాక్యం. ఇజ్రాయేలీయులు ఏడ్చారని మీతో మాట్లాడుతూ, మనము దేని కొరకు ఏడవాలి అనే విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. ఎజ్రా వారు మందిరం నిమిత్తం వేసిన పునాది కొరకు ఏడ్చారని చెప్పాను. 2వది, వారు వాక్యం విని వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యం యొక్క అర్థం చెప్పినప్పుడు నెహెమ్యా గ్రంథంలో వారు బిగ్గరగా ఏడ్చారని వాక్యము సెలవిస్తాది. ఈరోజున నీ ఆత్మీయ జీవితం నిమిత్తమై భక్తిలో ఓ చక్కటి పునాది నీకుండాలి. 2వది, వాక్యం చాలామంది వింటూ ఉన్నాం, అయితే మనలో చలనం లేదు. ఎందుకంటే వాక్యాన్ని సరిగా వినడం లేదు, గ్రహించడం లేదు, ఆ తరువాత ఆ వాక్యం యొక్క అర్థం తెలియలేదు. అందుకని మనము మందిరానికి వెళ్ళి తిరిగి ఎలాగ వెళ్ళామో అలాగే వచ్చేస్తున్నాం. ఆ వాక్యం యొక్క అర్థం మనము గ్రహించగలిగితే ఇంక నీ ఏడుపుకి ఇంక అడ్డుకట్టలు ఉండవు. అంత ఏడుస్తావు, అంత ప్రలాపిస్తావు. దైవ జనాంగమా గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఒక్కసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ
ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడుచున్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయ దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, గమనించవలసిన విషయం, యేసు ప్రభుల వారు యెరూషలేము పట్టణంలో ప్రవేశించిన తరువాత ఆ పట్టణాన్ని సమీపించి దాన్ని చూచి దాని విషయమై ఏడ్చాడని వాక్యము సెలవిస్తాది. ఈ రోజున ప్రభువు పిల్లలైన మనము ఆలోచించాల్సింది పట్టణాలను గూర్చి ఏడవాలి. ప్రవక్త యిర్మీయా ద్వారా చెప్పినట్లుగా, మీరు ప్రభు దేవుని మాటలు విననొల్లని కారణాన మీ గర్వాన్ని బట్టి మేము ఏడుస్తూ ఉన్నాను, ఇదిగో దేవుని మంద చెరపట్టబడిపోయాది, అందుకు నేను ప్రలాపిస్తున్నాను, ఏడుస్తున్నాను, నేను కన్నీరు కారుస్తున్నానని ప్రవక్త అంటూ ఉన్నాడు. ఒక్కసారి మనమున్న పట్టణాన్ని కూడా చూద్దాం. ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, మంచి మంచి ప్రసంగాలు చేస్తారు, మంచి మంచిగా ఉపవాసాలు కూడా ఉంటారు, ప్రార్థనలు కూడా చేస్తారు. దైవజనులారా, దేవుడు మీకు ఆ కృప ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. చాలామంది వయసున్నవారు, చాలామంది వయసు అయిపోయిన వారు మీలాగా ప్రార్థించలేరు, ఉపవసించలేరు, కన్నీరు కార్చలేరు. అయితే మీ కన్నీటి ద్వారా మీ పట్టణానికి ఏమైనా మేలు జరుగుతుందా? మీ ఉపవాసము ద్వారా మీ పట్టణానికి ఏమైనా మేలు జరుగుతుందా? దయచేసి గమనించవలసిన విషయం, ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను కూడికలు ఎక్కడ పెట్టినా జనం విస్తారంగా వస్తారు అని చెప్పారు. ఆయన నాతో అన్నమాట, మీ కూడికలకి జనం ఎంతమంది వస్తారు అని నన్ను అన్నారు. నేను ఆ మాట అడిగినప్పుడు కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి, నేను వెళ్ళే కూడికలకు అంతమంది జనం రారు అని చెప్పాను. ఆయన అంటాడు, అసలు ఏ గ్రౌండ్ అయినా జనము క్రికెట్సిపోతారు, మా కూడికలకి అంతమంది జనం వస్తారని ఆయన చాలా సగౌరవంగా చెప్పుకున్నాడు. ప్రియులారా, గమనించాలి, ఆ మాట నేను విన్నప్పుడు, అయితే మీ ద్వారా ఆ పట్టణానికి మేలు కలిగాదా? మీరు కూడికలు ముగించుకొని వెనక్కి వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నారు? ఆ పట్టణంలో ప్రజలు మార్పు చెందారా? ఆ పట్టణంలో ప్రజలు దేవునికి దగ్గరగా వచ్చారా? ఆ పట్టణంలో ప్రజలు వారి పాపం విషయమై పశ్చాత్తాపడ్డారా? అలాగని ఎప్పుడైనా మీకు ఎవరైనా ఫోన్ చేశారా? అయితే నేను వెళ్ళే కూడికల్లో చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా నేను మారాను, నేను పశ్చాత్తాపడ్డాను, నేను దేవుని నిజంగా బాగా అర్థం చేసుకున్నాను, ఇలాంటివి నేను వింటూ ఉంటాను. మరి మీరేమైనా విన్నారా అలాంటివి? దయచేసి గమనించాలి, నాకు అటువంటివి లేదు, కానీ చాలామంది స్వస్థపరచబడ్డాము, మాకు ఈ రోగం పోయాది, ఆ రోగం పోయాది అని అంటూ ఉంటారని. నిజమే, వారు మీరు రోగాలు గురించి బోధించారు, వారికి రోగాలు బాగయ్యాయి, అయితే ఆ పట్టణానికి మీ ద్వారా ఏమాత్రము మేలు లేదు. ఆ పట్టణం ఇంకా ఏడుస్తూనే ఉంది. అయితే దైవ సేవకుడి రోజున పట్టణం గురించి అడవాలి. పట్టణం గురించి దైవ సేవకుడు ఏడిస్తే పట్టణంలో సంతోషం వెళతాది. పట్టణాన్ని గురించి మనం ఏదో ఇంకొకటి చెప్పి వస్తే పట్టణం ఏడుస్తూనే ఉంటుంది, పట్టణం పాపంలోనే ఉంటుంది, పట్టణము నిజంగానే సాతానుడి చేత చెరపట్టబడి ఒక పనికిరాని వాతావరణంతో ఆ పట్టణం జీవిస్తూ ఉంటుంది. దైవ జనాంగమా, నీ ఉన్న పట్టణాన్ని గురించి దయచేసి ఏడువు. నీ ముందు కూర్చున్న పదిగురిని గురించి కాదు ఏడవాల్సింది, ఆ పట్టణం కోసమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభుల వారు ఆ యెరూషలేము పట్టణాన్ని సమీపించి ఆయన ఏడుస్తూ ఉన్నారు.
ఏమని అంటాడో తెలుసా? యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు మిమ్మల్ని దాచుకోవాలనుకుంటుని, అయితే మీరు నా మాట విననొల్లకపోతిరి, నా మాట మీరు వినడం లేదు. అందుకని ఈ పట్టణం మీద రాయి మీద రాయి నిలబడకుండా నేలమట్టమైపోతాదని ప్రభులు వారు సెలవిచ్చారు. దైవచనాంగమా, పట్టణం కొరకే అడవండి, పట్టణ ప్రజల కొరకే అడవండి. పట్టణంలో సాతానుడు చెరపట్టబడిన ప్రజలకు విడుదల కలిగేటట్టు ఏడుద్దాం. నేను కూడా ఏడవాలి, మనము కూడా ఏడవాలి. యేసు ప్రభుల వారి రాకడ దినములు సమీపిస్తున్నాయి కాబట్టి మనము చేయవలసిన కార్యం ఏమిటంటే, అనేకుల కొరకు కన్నీరు కాచి నమ్మదగిన దేవుని పాదముల చెంత అనేకుల్ని మనము చేర్చువారుగా ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ప్రియులారా, బాగా గమనించాలి. 8వ వచనం కూడా చదువుతాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున యాకోబు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వును దుఃఖమునకు మార్చుకొనండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒక విశ్వాసి కానీ, ఒక కాపరి కానీ, ఒక పట్టణాన్ని గూర్చి లేక నశించిపోతున్న ప్రజలను గూర్చి ప్రియులారా హృదయ దేవుని దుఃఖపడేవారుగా, వ్యాకులపడేవారుగా, ఏడ్చేవారుగా కావాలి. మన నవ్వు దుఃఖమునకును, ఆనందమును చింతకు మార్చుకోవాలని వాక్యము సెలవిస్తుంది. చాలామంది చింతలో ఉన్నవారు ఆనందం కావాలని కోరుకుంటారు. ప్రియులారా, దుఃఖముతో ఉన్నవారు నవ్వు కావాలని కోరుకుంటారు. అయితే బైబిల్ ఏమంటా తెలుసా? నవ్వుతున్న మీరు దుఃఖపడండి. ప్రియులరా, బాగా గమనించాలి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోనండి. ఎందుకో తెలుసా? మీరు నవ్వుతున్నారు ఆ రీతిగా కాదు, ఎంతోమంది ఏడుస్తున్నారు. ఏడ్చేవారితో ఏడవండి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఈ రోజున ఆ కృపగల దేవుడు ప్రేమించి ఒక పట్టణంలో ఒక విశ్వాసి, ఒక పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ పట్టణం కొరకు ఏడవాలి, ఆ పట్టణం కొరకు ఏడవాలి. పేదరికము చేత, పాపము చేత, రోగాల చేత నాశనమైపోతున్నటువంటి ఆ పట్టణం, సాతానుడి చేత చెరపట్టబడినటువంటి ఆ పట్టణం విడుదల కొరకు కన్నీళ్లతో మొరపెట్టే ఒక విశ్వాసిగా, ఒక అద్భుతమైనటువంటి సేవకుడుగా మీరు మారుదురుగాక. ఆ కృప దేవుడు మీ అందరికీ, మనందరికీ నాకును దయచేయునుగాక.